నల్గొండ జిల్లా మిర్యాలగూడ చైతన్య నగర్ ఆదిత్య టెక్నో స్కూల్లో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదిత్య స్కూల్ మేనేజ్మెంట్ అమరేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. రంగురంగుల పూలన్నీ బతుకమ్మలో వదిగినట్టే కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. అన్ని మతాల సాంప్రదాయ పండుగలు నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఆదిత్య స్కూల్ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మన ఆదిత్య పాఠశాలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు, మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, మరియు ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ ముందుగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. దీంతో పాటు విద్యార్థులకి కేవలం విద్యను అందించడమే కాకుండా విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ, అన్ని మతాలు ఒకటే అని తెలియజేస్తూ, అన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగల్ని ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం ఇవాళ మన బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే 3వ తారీఖు జరగాల్సిన బతుకమ్మ పండుగ ఇక్కడ కన్నుల పండుగగా కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క సంప్రదాయాన్ని మర్చిపోకుండా, ఈ విజయంలో కూడా మన సాంప్రదాయాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో, ఇదే కాకుండా మన ముస్లిం పవిత్రత తెలియపరచిన రంజాన్ పండుగలైతేనేమి, క్రిస్మస్ పండుగల గురించి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమాన్ని పండుగ పూట చేస్తూ ఈ ఆదిత్య స్కూల్లో వీళ్ళకి సంస్కృతిని తెలియపరుస్తున్నందుకు అధ్యాక బృందానికి, అదేవిధంగా అమరేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ఇక్కడ ఇలా ప్రోగ్రామ్స్ ప్రతి ప్రోగ్రామ్ జరుపుకుంటున్నారు. అంటే ఒక ఫెస్టివల్ అని కాదు, ప్రతి ఫెస్టివల్ ని పిల్లలకి ఇలా తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మనం పేరెంట్స్ అనేది ఇంట్లో చెప్తుంటాం, కానీ ఇక్కడ పిల్లలు ఏంటంటే టీచర్స్ చెప్పినది చాలా మైండ్ లో పెట్టేసుకొని చాలా విధంగా అన్ని నేర్చుకుంటున్నారు. మన భారతీయ సంస్కృతిని అన్ని నేర్చుకొని ఈ విధంగా ఇలా చెప్పడం అనేది చాలా గొప్ప విషయము. తంగిడి పువ్వు, గునుగు ఇలా ప్రతి ఒక్కరు కంపల్సరీ ఉండాలంటారు బతుకమ్మలో. అదే ఆ విధంగా ప్రతి ఒక్కరు ఇలా పేర్చుకొచ్చి ఇక్కడ ఆడి పిల్లలందరూ కూడా మార్నింగ్ నుంచి పాపం వాళ్ళంతా అలసిపోయి ఉంటారు, అందరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఒక హిందువుల పండుగ కాదు, మరి రంజాన్, క్రిస్మస్ అన్ని మతాల వారికి సంబంధించినటువంటి పండుగలను ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. గతంలో మన వ్యవసాయదారుల పనిముట్లు ఏదైతే ఉపయోగపడతాయో, నాగలి, కత్తి, కర్రు ఇవన్నీ కూడా మరి విద్యను కూడా చక్కని విద్యను అభ్యసిస్తూ ద డిగ్నటరీ ఫండయ రుజువార్డే. సో వెన్ వి ఆస్క్డ్ ద టైమ్ టు విజిట్ అవర్ స్కూల్, సో కైండ్లీ దే హావ్ యాక్సెప్టెడ్ ఇన్ అ బిజీ షెడ్యూల్ దే హావ్ గివెన్ అ టైమ్ టు అస్. సో పర్సనల్లీ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆదిత్య స్కూల్ మేనేజ్మెంట్ హార్ట్ఫుల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆడపడుచులకు. ఇది ఒక గొప్ప సాంస్కృతిక కార్యక్రమం. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని మర్చిపోకుండా ఈరోజు చదువుతో పాటుగా స్కూల్స్ యజమాన్యాలు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తుంటూ ఒకటే కోరుతున్నా, పిల్లలు మంచిగా ఇక్కడ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు, మోరల్ వాల్యూస్ కూడా ఈ ఆదిత్య స్కూల్లో నేర్పిస్తున్నారు. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఎక్కువగా పిల్లలు ఇంట్లో రాగానే కొంచెం మొబైల్స్ బాగా పట్టుకుంటున్నారు, ఆ మొబైల్స్ని మాత్రం మీరు కొంచెం దూరం చేస్తే మీ పిల్లలు మంచి స్థాయిలో ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే ఈ రంగురంగులతో బతుకమ్మ తయారు చేసామో, మనం కూడా ఎన్నో రంగులతోని ఎంతో కులాలు మతాలకు అతీతంగా ఈడ మనం పిచ్చేసి ఆ బతుకమ్మలని, ఆ కళని, ఆ రంగురంగుల కళని ఎప్పటికైనా స్నేహం, ప్రేమ ఈ రెండు గుళ్ళో దీపాన్ని వెలిగించినట్టు ఒక దీపాన్ని వెలిగిస్తాం తప్ప, ఆ దీపాన్ని నిలబెట్టుకోవడం, నిలదొక్కుకోవడంలోనే ఉన్న గొప్పతనం ప్రేమ, స్నేహం ఈ రెండు చాలా ముఖ్యమైనవి. మనకి ఈ వయసులోనే ఎవరిని ప్రేమించాలా,
ఎవరిని స్నేహంతో స్నేహంతో ప్రేమతో ఈ రెండింటిని విడతీయని బంధంగా ఉండాలనంటే ఇలా రంగురంగుల కలయికతో ఇలాంటి పండుగలు వచ్చినప్పుడే మనందరం ఒకటిగా ఉండి ఒకటిగా చేసుకుంటున్నాం. కులాలకి మతాలకి అతీతంగా అన్ని కులాలను నేను గౌరవిస్తూ ఆదిత్య స్కూల్ ఇందాక నాకు చెప్పినట్టు నిజంగా మీ దగ్గర ఉన్న ఈ ఆదరాభిమానం ఇలాంటి స్నేహం ఇలాంటి ప్రేమ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మనం ఇక్కడికి ఎక్కడైతే వచ్చి చదువుకోవడానికి వచ్చినాం మన తల్లిదండ్రులు మన గురువులైన టీచర్స్ని వాళ్ళని అభినందించే విధంగా వాళ్ళు గర్వపడే విధంగా మనం చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడు మన మీద కాళ్ళ మీద మనం నిలదొక్కుంటూ మన మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని గౌరవించే విధంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాటుకమ్మ డీజే సాంగ్స్ డీజే సాంగ్స్ డీజే సాంగ్స్.